పెదపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మందల మురళి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఈ మేరకు ఏగోలపు కుమార్ గౌడ్ ట్రస్టు అధ్యక్షుడు సదయ్య గౌడ్ వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి బియ్యం నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సదయ్య గౌడ్ మాట్లాడుతూ 2004వ సంవత్సరంలో తన అన్న కుమార్ గౌడ్ చనిపోయారని, ఆయన జ్ఞాపకార్థం 2005వ సంవత్సరంలో ట్రస్టు స్థాపించి పెద్దపల్లి డివిజన్ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నానన్నారు. అలాగే తమ ట్రస్టు ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, రక్తం అవసరమైన వారు ట్రస్టును సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్డగుంట శ్రీనివాస్ గౌడ్, మందల వెంకన్న, జాగిరి అంజిగౌడ్, శైలేంద్ర చంద్ర, శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వారి కోరిక మేరకు ఈరోజు వారి ఇంటికి వచ్చి వారి కుటుంబానికి మా యగల్ కుమార్ గౌడ్ చేరటం ట్రస్ట్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే మా ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి బియ్యం మరియు నిత్యావసర సరుకులు మా ట్రస్ట్ ఆధ్వర్యంలో అందివ్వడం జరిగింది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు గత 16 సంవత్సరాల నుండి ఈ పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రతి మండలంలో 6 మండలాల్లో ప్రతి ఒక్క విలేజ్లో చేయడం జరుగుతుంది. ఎవరైనా నిరుపేదలు ఉంటే మా ఈ ట్రస్ట్ సేవలు వినియోగించుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. అలాగే ఈ మధ్యలో కరోనా 2వ వేవ్ మళ్ళీ స్టార్ట్ అయింది. దయచేసి అందరూ మాస్కులు ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళినా మాస్కులు ధరించాలని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మాస్కులు కావచ్చు, శానిటైజర్ వాడాలి, అందరూ వాడి కరోనా కొంచెం కట్టడి చేయాలని చెప్పి నేను అందరికీ ప్రతి ఒక్కరికి ఛానల్స్ ప్రతి ఒక్కరికి నేను వేడుకుంటున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తున్నాను. మా మిత్రుడు మందల మురళి గారు 9 రోజుల క్రితం మరణించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుండి వేగోల కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను చూసి ఈరోజు తనకు ఇక్కడ జరిగిన విషయం చెప్పడంతో స్పందించి వారికి నిత్యావసర వస్తువులు 25 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. కుమార్ ఈ కార్యక్రమాన్ని మా మాటలు స్పందించి చేసినటువంటి ఏగుల సదయగౌడ్కు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.